నా భూమిని నాకు ఇప్పించండి, నా భూమిని అక్రమదారులు ఆక్రమించుకున్నారని నాకు తగిన న్యాయం చేయాలని కడప జిల్లా వీరపునాయనుపల్లి మండలంలోని కీర్తిపల్లి గ్రామంలో గల వల్లూరు రామయ్య కోరుతున్నారు. ఈ మేరకు స్పందన ద్వారా ఎస్పీ కలెక్టర్ని వేడుకుంటున్నాడు. రామయ్య భూమి ఆక్రమణకు గురి కావడంతో లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆ భూమిని ఎవరూ సాగు చేయవద్దని అధికారులు ఆదేశించారు. కానీ వెంకటరామరెడ్డి జేసీబీతో పొలం మొత్తం శుభ్రం చేయించాడు. ఈ విషయాన్ని మండల రజక సంఘం అధ్యక్షుడు నారాయణ, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పన్నీటి కాశయ్య దృష్టికి తీసుకువెళ్లగా వీరపునాయనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కడప డిస్ట్రిక్ట్ ఇర్మాయపల్లె మండలం కీర్తిపల్లె గ్రామము. నా పేరు రామయ్య సార్. మేము రజక సంఘము సాగల్లోలం సార్. మేము గతము పూర్వము మా అబ్బకు భూమి తోటోళ్ళు ఇచ్చినారు సార్ ఉచితము. వాళ్ళకి ఏదో గుడలు ఉతుకుతానేమో, వాళ్ళు డబ్బులు ఇలేక మాకు ఇచ్చినారు సార్. అది మా నాయన చేసినాడు, మా అబ్బా చేసినాడు, మా తరంలో మేము చేసినాం సార్. మాకు ఊళ్ళో పరిస్థితి బాగలేక అన్నం పెట్టలేక మేరలు ఇలేక మమ్మల్ని కొట్టడము చిట్టడం ఉంటే వాళ్ళ ఏట్లు తట్టుకోలేక మేము భూమి మేము చేసుకుంటున్నాం సార్. తర్వాత మేము ఏం చేసినాం సార్, ఎర్రగుంట చేసి బతుకుతున్నాం సార్. ఏదో మా భూమి మేము చేసుకున్నాం, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయినారు కాబట్టి అని పదాం పారి నాయన అంటే పోయినాం సార్. చేనికాడి పోతే నరుకుతారా, మిమ్మల్ని చంపుతారా, ఊరిడిచి పోయి నా కొడుకులు ఎందుకు వచ్చినారు పోయి, మీరు మళ్ళా మీది కాదు పోయి భూమి ఏది, నేను రాయించుకునే పోయి డిగేటు అని అంటారు సార్. దయచేసి మేము మళ్ళా ఎస్ఐ దగ్గర పోయినాము, ఎస్ఐ దగ్గర పోతే సిఐ దగ్గర పోరన్నారు, సిఐ దగ్గర పోతే ఎస్పీ దగ్గర పోనారు, ఎస్పీ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోనారు. అందరి దగ్గర పోయి అర్జీ పెట్టినాం సార్. మేము అందరి దగ్గర అర్జీ పెట్టినా మాకు ఎవరు న్యాయం చేయాలి సార్. కాకపోతే ఇరుమేంబల ఎస్ఐ మాత్రం కొంచెం న్యాయమే చేసినాడు. మేమేం చేసుకున్న ఆయన వాళ్ళు కాపోళ్ళు కాబట్టి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మేము మాట్లాడగలుగుతాము, అంతకు తప్పితే మేము ఏం చేయలేము. అయినా మీరు ఏదైనా కలెక్టర్ గారు కానీ వాళ్ళకి కానీ వీళ్ళు కానీ అర్జీ పెట్టుకొని ఏదైనా చేయిపో, మేము దానికి చర్య తీసుకుంటాం. కానీ మేమైతే చేయలేము నేను, మీకు ఏం చేయలేము. మీరు సాగులలో అంటున్నారు, మేము ఏం చేయాలైనా సార్. మా పెళ్ళాం పిల్లలు మేము గోడాడుతున్నాం సార్. మేము బతకలేకనే ఎదుర్కొంటే చేరినాం సార్. మేము ఇవి మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి సార్. మేము మమ్మల్ని చేనికాడి పోతే కొడతా చంపుతాం అంటున్నారు సార్. వెంకటామిరెడ్డి రామిరెడ్డి కొడుకు వెంకటామిరెడ్డి సార్. ఆయనకు ఎవరు చెప్పలేదు సార్. ఊరిలో ఎవరన్నా కానీ కులము ప్రతి ఒక్క కులం ఉన్నారు సార్. వాళ్ళందరూ కలిసి మీదే మీదే భూమి అంటున్నారు. ఆయన రవిడితనానికి పోయిన దానికి మేము ఏం చేయము. మేము ఎవరు వచ్చామో సాధ్యం అయితే చెప్పగలుగుతాం, కానీ మేము వ్యతిరేకంగా అయితే ఏమి చేయలేము. మేము మేమేం చేయాలరా, మీరు ఊరికి పోయినారు, మేమేం చేయాలంటున్నారు సార్. దయచేసి మీరు న్యాయం చేయగలని మేము కోరుకుంటున్నాం సార్.